హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు దను మను టాక్. సో ద టాపిక్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, సో మనకి ఎంతో ఇష్టమైన టెడ్డీ బేర్ బ్లాక్ అయిపోయింది, పడేయలేము, అండ్ వాష్ చేస్తే బాగుంటుందో బాగుండదో అనే టైంలో నేను కొంచెం ఆలోచించి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చేశానన్నమాట. సో ఫస్ట్ అయితే నా టెడ్డీ బేర్ ఇలా ఉంది. మా బాబు అంతా తొక్కి 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 చాలా చాలా బ్లాకిష్గా చేశాడు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా దాంట్లో ఉన్న ఫర్న్ అంతా తీసేసి నీట్గా సెట్ చేశాను, ఐ మీన్ వాష్ చేశాను. సో వాషింగ్ అయితే మనకు సోపు అండ్ హ్యాండ్ వాష్ అండ్ సాల్ట్ అండ్ బట్టలు ఉతికే సోడా అంటారు, సో బేకింగ్ సోడా ఇవన్నీ కావాలి. సో ఫర్న్ అయితే ఫస్ట్గా అంత దానికి వెనకలో ఒక జిప్ ఉంది, చిన్న జిప్, ఆ జిప్ని తీసి నీట్గా ఫర్న్ అయితే తీసేసానమాట. అలా తీసేసిన తర్వాత దాని ముక్కు పార్ట్లో మాత్రం ఒక హోల్ ఉంది, అది మాత్రం చాలా జాగ్రత్తగా తీసిపెట్టి అంత ఫర్లో కాకుండా వేరే బ్యాగ్లో అయితే సపరేట్ చేసుకోండి. ఎందుకంటే దాని ముక్కుకి ఎంత కావాలో అంత పెడితేనే అవుట్పుట్ అయితే మనకు వస్తుందన్నమాట. మళ్ళీ మనం ఊరికే పిచ్చిగా కూర్చుతే మాత్రం బాగోదు, అందుకే అలా చేశాను. అండ్ అలాగే వచ్చేసి ఫస్ట్గా మనం హ్యాండ్స్, లెగ్స్, హెడ్ అలా అంతా వేసుకోవాలి ఉన్న ఫర్న్ అయితే. ఆ తర్వాతే మిగతా బాడీ పార్ట్లో అంతా సెట్ చేయాలన్నమాట. సో అండ్ అలాగే వచ్చేసి ఇంకా ఇంత ఫర్ మిగిలింది, బట్ టెడ్డీ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ఎందుకా అని చెప్పి డౌట్ వచ్చి ఇలా కూర్చోబెడితే నాకు హెడ్ దగ్గర చాలా తక్కువ అనిపించింది, మీకు వీడియో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో అలాగా మొత్తం ఫర్న్ అయితే యాడ్ చేసేసి ఇలా బ్యూటిఫుల్గా మళ్ళీ నా ఓల్డ్ టెడ్డీ టు న్యూ టెడ్డీ చేశాను. థ్యాంక్ యూ ఫర్